మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. 7799789788. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే న్యూమరాలజీ ప్రకారం ఎలా కరెక్ట్ చేసుకోవాలి అండ్ కరెక్ట్ చేసుకున్న తర్వాత ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్నది తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్ర రామకృష్ణ చౌదరి గారు. గురుగారు నమస్కారం. గురుగారు, బర్త్ నెంబర్ 3, డెస్టినీ నెంబర్ 5, ఈ నెంబర్స్ ఉన్న వాళ్ళ యొక్క జాతకం ఎలా ఉంటుంది గురుగారు? ఇది కూడా బాగుంటుంది. జనరల్గానే మనకి 3 అంటేనే చాలా బాగుంటుంది గురువుకి సంబంధించింది. అంటే ఎవరైతే 3, 12, 21, 30 తేదీలు జన్మించిన వాళ్ళు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడితే 5 వస్తే వాళ్ళకి డెస్టినీ నెంబర్ 5 వస్తుంది. అంటే 5 అనేది బుధుడికి సంబంధించింది. బుధుడు గురుడు చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. అసలు న్యూమరాలజీలో కరెక్ట్గా నేమ్ గనక ఉంటే న్యూమరాలజీ ప్రకారంగా వీళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు. మనం అప్పుడప్పుడు అనుకుంటాం చిన్న స్థాయి నుంచి బాగా సంపాదించారు, మన కళ్ళ ముందే ఎంత వాడయ్యాడు అనుకుంటాం. ఈ డేట్ లో ఉన్న వాళ్ళు, ఈ డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీ నెంబర్ ఉన్న వాళ్ళకి ఏదైతే మనం అనుకునేది ఆ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, చాలా ఉంటుంది. అలా అట్లా ఏం లేదు, అసలు తీసుకొచ్చి చేతిలో అట్లా పెట్టేస్తాడు. కొంతమంది మనం ఎంత కష్టపడ్డా రావట్లేదు, మనం ఏం పాపం చేసుకున్నాం, ఆడి పూర్వజన్మలు ఎప్పుడో చేసుకున్నట్టుందో పుణ్యం, ఆ పుణ్యం అంతా వస్తుంది అనుకుంటారు. అంటే ఆ పుణ్యమే ఆ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టాడు అంటుంది. అది లేడీ అయినా జెంట్ అయినా ఎవరైనా సరే, ఆ వెనక మనకు పూర్వజన్మలో వాసనలే మనల్ని ఇప్పుడు తీసుకొస్తూ ఉంటుంటాయి. అంటే వాటికి సంబంధించిన లగేజ్ మోసుకుంటూ వస్తుంటాం, అది పాపమైనా పుణ్యమైనా. ఇప్పుడు చాలామంది మనం ఇప్పుడు బాగా ఉన్నత కుటుంబాల్లో, కోటీశ్వరుల కుటుంబాల్లో పిల్లలు పుడతారు. వాళ్ళంత తేలికైంది, ఇప్పటికిప్పుడు వాళ్ళు పుట్టిందేం కాదు, అది వాళ్ళకి లింక్ ఉంది ఎక్కడి నుంచో ఎప్పటి నుంచో. అదంతా వాళ్ళకి వాళ్ళకి వెనక పూర్వం రోజుల్లో, అంటే పూర్వం అంటే పూర్వజన్మంలో, అదంతా వాళ్ళు బ్యాగేజీ వాళ్ళు మోసుకొని తీసుకుని వస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు కోటీశ్వరులుగా పుట్టుతారు వాళ్ళు. ఓకే, అదే రకంగా కష్టాల్లో ఉండే వాళ్ళు పుట్టే వాళ్ళు పిల్లలు కానీ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఆ బ్యాగేజీ మోసుకొని వస్తారు. అది కష్టాల బ్యాగ్ అది. ఓకే, అట్లనే ఇది కూడా మంచి బ్యాగ్, ఇది మంచి బ్యాగ్తో వస్తారు వీళ్ళు రావటం, పుట్టడం అలా పుడతారు. తర్వాత అయితే వీళ్ళకి ఏమవుతుందంటే కొన్ని మనం ఎక్కడ పుట్టే ఉండదు కాదు, కానీ కొంత మనకి తర్వాత మన సమాజంలో మనం డెవలప్ కావడానికి కొన్ని అవకాశాలు ఉంటాయి. ఈ పేరు కూడా చాలా ఇంపార్టెంట్. యమరాజుకి ఒక లింక్ ఏంటంటే, ఇది ఎవరికి తెలియని సబ్జెక్ట్, ఇది మనకు దాదాపు ప్రపంచం మొత్తం పాటిస్తుంది. ఇక్కడ కొన్ని వచ్చేసరికి మన భారతదేశంలో కానీ మన ఆంధ్రాలో కానీ కొన్నే మనం పాటిస్తుంటాం, కానీ ప్రపంచం మొత్తం పాటించేది ఏంటంటే న్యూమరాలజీ ఒకటే. ఓకే, అంటే ఎక్కడున్నా 1 అనేది 1, 2 ఇక్కడ మిగతా మారిపోతుంటాయి, కానీ ఇది మారదు అసలు. యూనివర్సల్ నెంబర్ న్యూమరాలజీ అనేది. అట్లా ఏంటంటే ఒక నేమ్ అనేది ఉంది దానికి పేరు పెట్టుకోవడంలో. ఎందుకు చెప్తుందంటే ఇంత నేమ్ గురించి, ఈ నెంబరు బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ ఉన్న వాళ్ళు ఒక రాంగ్ నెంబర్లో పేరు పెట్టడం వల్ల వచ్చే ఇబ్బందుల గురించి చెప్తున్నాను నేను. ఓకే, అట్లా ఒక అతను ఒక మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేసే ఒక అతను జాబ్ చేస్తూ ఉన్నాడు, బాగుంది నేము కూడా. ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఒకసారి మనకి చాలా సాదా సీదాగా వెళ్ళిపోయినంత వరకు బాగానే ఉంటుంది. అంతకు మించి ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనకు ఆ వైబ్రేషన్స్ సరిపోక అప్పుడు ఎఫెక్ట్ కొట్టింది అనమాట. మీరు అడగవచ్చు, మరి చిన్నప్పటి నుంచి ఇబ్బంది కదా జరగవచ్చు అని. అంటే 100 రూపాయలు రావాల్సిన వాడికి 50 రూపాయలతో సరిపోతున్నప్పుడు న్యూమరాలజీ అక్కడ పనిచేయనట్టే. న్యూమరాలజీ ప్రకారంగా నేమ్ లేనప్పుడు అతను 100 రూపాయలు రావాలి లెక్క ప్రకారం, తేదీ బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్, కానీ అతను 50 రూపాయలు వస్తుంది. కాబట్టి అక్కడ దోషం జరుగుతూ ఉంది అక్కడ, అంతే కదా. 50తోనూ సరిపెట్టుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఎప్పుడైతే అతను 100 కోసం ప్రయత్నం చేస్తాడో అప్పుడు ఆ నేమ్ సంబంధించిన పవర్ అనేది నెగిటివ్ బయటపడిపోద్ది. అయినా నీకు ఇంత లేదు నాయనా, నీకు 50 రూపాయలకి నువ్వు 100కి నీకు లేదు. ఎందుకు లేదు అంటే నీ నేమ్లో కరెక్ట్గా లేదు, నియమాలు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పింది. కానీ ముందుకెళ్ళాం అనుకో, కాదని ముందుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దానికి సంబంధించిన అట్లానే ఒక అతను ఇట్లా జాబ్ చేస్తానే బాగా సంపాదించుకున్నారు, బాగానే ఉంది, ఆస్తులు బస్సులు ఉన్నాయి. ఒక టైంలో అతనికి కూడా అనిపించింది, జనరల్గా మనం అనుకుంటాం కదా మనకు ఇంకొకటి కూడా చేయాలనేది జాబ్ చేసే వాళ్ళకి కూడా. అట్లా ఒక ఫ్రెండ్తో కలిసి ఒక చిట్ ఏదో ఒకటి వేసారు వాళ్ళు, చిట్టేసి అది ఒక రకంగా అది కూడా గ్యాంబ్లింగ్ చిట్టేశారు. వీళ్ళకి ఏమి లేకుండా షూరిటీలు కొన్ని కంపెనీస్లో ఫేక్స్ షూరిటీలు పెట్టి తీసుకోవడం వస్తుంటారు కదా, అట్లా చేసి ఒక సైట్ కొన్నారు. ఒక సైట్ కొనటం ఏమందంటే ఆ సైట్ కూడా వివాదంలో ఉన్న సైట్ కొన్నారు, మధ్యలో మీడియేటర్ చేశాడు, వివాదంలో పెట్టాడు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి నియమరాజు ప్రకారం లేదు కాబట్టి వెళ్ళి అక్కడే పడిపోతాం మనం.
బాగున్న చూడటం కన్నా కూడా ఎక్కడైతే బాగలేదు అక్కడ పడిపోతాం. అట్లా అక్కడ పడిపోవడం జరిగింది. పడిపోయింది బాగా పెట్టేశారు బాగా, అంటే వాళ్ళకి మించి కొన్నారు కాబట్టి మంచిదే, స్థలం అంతా మంచిదే. కాకపోతే కొంచెం వివాదంలో ఉంది అది, అంటే ఆ సైట్ సంబంధించిన వాళ్ళు ఒక 4-5 అన్నదమ్ముళ్ళు, ఆడపిల్లలు. పూర్వం జలమలు ఎక్కువగా ఉందంటే మొత్తం 7 మంది ఉంటారు, ఒక 4 మగపిల్లలు 4 ఆడపిల్లలు అట్లా ఉంటారు ఉమ్మడి కుటుంబంలో. అట్లా ఏమైందంటే వాళ్ళందరూ రాకపోవటం, సైట్లు రిజిస్ట్రేషన్ రాకపోవటం, సైన్ పెట్టకపోవటం, అట్లా రోజు రోజు గడిచిపోయాయి. ఇంకా అసలు ఎట్లా ఉందంటే వీళ్ళకి మా డబ్బులు మాకు ఇస్తే బాగుండు అనుకున్నారు. దాదాపు 8 సంవత్సరాలు గడిచిపోయినాయి, అలానే జరిగిపోయింది. తర్వాత మన దగ్గరకు నియమాలజీ ప్రకారం వచ్చారు, వచ్చాము నేమ్ చాలామంది చెప్ప అడగొచ్చు ఇప్పుడు మామూలు ప్రేక్షకులు చూసేవాళ్ళు కూడా, అంటే నేమ్ కరెక్షన్ చేయగానే వెంటనే వాళ్ళందరూ సంతకాలు పెట్టారు. అది కాదు, అక్కడ ఇప్పుడు ఎక్కడైతే ఇతనికి బాగలేనప్పుడు పోయి అలాంటి దాంట్లో పడిపోతారు, ఇతనికి బాగా టైం బాగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ ప్రకృతి అంతా తయారు చేసి పెట్టింది. ఓకే, టైం పట్టింది, మనం చెప్పడం కాదు, లాస్ రికవర్ అవ్వడానికి టైం పట్టింది, టైం పట్టింది. విశ్వంలో ఉందే ఇదంతా కూడా, లేకుండా ఏమీ జరగదు. నేను మాట్లాడుతున్నా మాట్లాడిస్తున్నా ఏదన్నా కానీ నాది కాదు అది, ఒక ఫ్లో నాకు వస్తున్నప్పుడు నేను మాట్లాడుతుంటా అంతే. ఇది ఒక సబ్జెక్టు, ఎవరు ఒక డాక్టరు ఒక లాయరు వాళ్ళకు ఏదైతే వృత్తి ఇస్తారో అట్లా ఇది కూడా ఒక వృత్తి మన ద్వారా ఇస్తారు అక్కడ. అట్లా మనం చేంజ్ చేసాం. ఓకే, చేంజ్ చేసిన తర్వాత కొద్ది రోజులు నేను చెప్పాను ఓపిక పట్టు, నువ్వు కరెక్షన్ తీసుకో రాయి, నీ సబ్ కాన్షియస్ మైండ్ పెట్టుకో, నువ్వు దాని గురించి అది వదిలేసి అని చెప్పేసి చెప్పాం. కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే వాళ్ళు ఏజ్ ముసలిళ్ళు అయిపోయారు ఆ స్థలం, వాళ్ళు కొద్ది టైం పట్టింది, వాళ్ళ పిల్లలు వచ్చారు, సరే వాళ్ళకి ఏదో అవసరాలు వచ్చినాయి, వాళ్ళకి డబ్బులు అవసరాలు వచ్చినాయి. సరే ఇది కూడా ఏమవుతుందంటే ఇప్పుడైతే రేట్లు పెరిగిపోయింది, ఇది వీళ్ళు కొన్నది కూడా, వీళ్ళకి ఇప్పుడు ఇబ్బంది లేదు, వడ్డీలన్నీ వచ్చేస్తున్నాయి. ఓకే, చిన్నగా వీళ్ళకి డబ్బులు రావడం కోసం, వాళ్ళకి అవసరాలు రావటం, వాళ్ళు కూడా షేర్లు పెట్టుకొని అందరూ మాట్లాడుకొని, అంటే ఫస్ట్ కొన్న వాళ్ళకి ఏదో షేర్ల దగ్గర తేడా వచ్చింది, అంటే వాటా ఎంత వాటా అని చెప్పేసి వీళ్ళ కోసం వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళకి ఒక సమస్య వచ్చింది, ముందు వాళ్ళకి అంతకుముందు 4 లక్షలు కోరుకున్నాడు, ఇప్పుడు 3 లక్షలకే పని అవుతుంది, 3 లక్షలు కావాలి వీడికి, ఇచ్చేసేసుకున్నారు వాళ్ళు, డబ్బులు తీసేస్తున్నారు, వీళ్ళకి ఇచ్చేసారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, అంత అయిపోయింది. అంటే చెప్పేదంటే నేమ్లో నీకున్న పిలిపించుకున్న నేమ్లో కొంచెం రాంగ్ నెంబర్ ఉన్నప్పుడు ఇలా జరుగుతుందని చెప్తున్నాను. ఓకే, జనరల్గా అయితే 3-5 కాంబినేషన్ అంటే గురు బుధుడు అనేది చాలా మంచి కాంబినేషన్ అని చెప్పారు. ఒకవేళ ఏదన్నా కొంచెం మనకి సమస్యలు ఉన్నాయంటే అది నేమ్ కరెక్షన్ తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అయితే గురువు గారు ఈ 3-5 ఉన్న కాంబినేషన్ వాళ్ళు పెళ్లి చేసుకోకూడని డేట్స్ ఏమైనా ఉన్నాయి? పెళ్లి ఒకటే, మా మ్యారేజ్ అనేది మాత్రం ఒకటే. ఎవరికైనా ఏ డేట్లో పుట్టిన వాళ్ళకైనా, 1 నుంచి 9 వరకు ఏ డేట్లో పుట్టిన వాళ్ళకైనా, ఏ డెస్టి నెంబర్ పుట్టిన వాళ్ళకైనా 3 డేట్లని మీరు అవాయిడ్ చేయండి. 3 డేట్లు అంటే 4, 13, 22, 31 ఈ 4 కలిపి ఒకటే డేటు ఈ డేట్లో కానీ, లేదా 7, 16, 20, 7, 17, 26 ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి కానీ ఈ డేట్లో మ్యారేజ్ చేసుకోవటం కానీ ఇది చెయ్యొద్దు. ప్లస్ ఇంకోటి ఏంటంటే 5, 14, 23 ఇది కూడా అవాయిడ్ చేయండి. బేసికల్గా 8 ఎక్కువ, 4, 8 అవాయిడ్ చేయండి. 4, 8 టోటల్ వచ్చేది అవాయిడ్ చేయండి, 5 కూడా చేయండి. మిగతా డేట్లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు. మీరు ఇంకొకటి విజయం, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి, ఇప్పుడు 3వ తారీఖు పుట్టిన వాళ్ళకి 6 అనేది అవాయిడ్ చేయాలి, 6వ తారీఖు పుట్టిన వాళ్ళకి 3 అవాయిడ్ చేయాలి, అట్లా ఉంటుంది మళ్ళీ. ఓకే, 1వ తారీఖు పుట్టిన వాళ్ళకి ఇదే అవాయిడ్ చేయాలని అట్లా కొన్ని ఉంటుంటాయి, కానీ కామన్గా అవాయిడ్ చేసి మాత్రం అందరూ ఇదే అవాయిడ్ చేయాలి. ఓకే, ఈ 3 డేట్లు జనరల్గా ఏదైనా డేట్ అదే మ్యారేజ్ డేట్ చూసుకోవాలంటే మాత్రం కొంతమంది వ్యక్తిగతంగా వాళ్ళ దాన్ని బట్టి చూసుకోవాలి, అది కూడా చూసుకోవాలి. ఓకే, అంటే ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయి గురుగారు? ఏ కాంబినేషన్ అమ్మా? 3-5 కాంబినేషన్ రెమెడీస్ వచ్చేసరికి వాళ్ళకి కొంచెం వెంకటేశ్వర స్వామిని బాగా ఆరాధించాలి, ఎందుకంటే వాళ్ళకి డబ్బు బాగా రావాలని, బాగుంటుంది వాళ్ళకి సంపాదించాలని, కానీ సపోర్ట్ చేయాలి కదా, వెంకటేశ్వర స్వామి బాగా అవుతారు. ప్లస్ గురువు అంటే మనకు సంబంధించిన మన గురు చేతి పారాయణం కానీ, గురువు సంబంధించిన సాయిబాబా గుడికి వెళ్ళడం కానీ, కొంచెం ఆ రూట్లో బుధుడికి సంబంధించిన దానాలు చేయటం, బుధుడికి సంబంధించిన దానాలు చేయటం కానీ, ఇంకా ఏదో లోపం ఉన్నప్పుడు బుధ జపం చేయించుకోవటం కానీ, ఆ జపాలు కూడా చేయించుకోవచ్చు. అట్లా ఏంటంటే మనకి ఏదైనా పర్సనల్గా మనం వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఇస్తే మనం చెప్పగలం, వ్యక్తిగతంగా చెప్పాలి. ఓకే గురుగారు, ధన్యవాదాలు.